Hello and welcome to my channel. Iroji video lo vachi Eiffel Tower daguruna Seine river cruise lo LA journey plus flight journey from Crawley UK ninchi France Paris ke LA journey share cheskuntunna. Ivachi flight local nunchi view anamata. Chala pleasant ga baagundi chuttaniki. So meekandarki oka view ela untadi ani chupitaniki video chesanu. అండ్ మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా క్లియర్గా బాగుంది ఈ వ్యూ. వచ్చి మార్నింగ్ ఒక 9:30 ఆ టైంలో మనం ప్యారిస్ దగ్గర వస్తున్నప్పటికీ మనకి పైన నుంచి ఫ్లైట్లో నుంచే మనకి ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్దది ఉంటే కనిపిస్తుంది కదా. సో ప్యారిస్లో దిగాము అండ్ ఇది ఎయిర్పోర్ట్ అన్నమాట. నాకు స్టార్టింగ్ వీడియో ఇలా కరెక్ట్గా తీయటం రాలేదు, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది ట్రైన్ లోపల ఇలా ఉంటుంది. సో ట్రైన్లో మనం వెళ్తున్నాము, లోపల ఇలా ఉందని చూపిస్తున్నా మీకు. అండ్ ఇది వచ్చి డబుల్ డెక్కర్ ట్రైన్. సో లోపల సీట్స్ ఇలా ఉంటాయి ఈ ట్రైన్లో. ట్రైన్ నుంచి బయట వ్యూ ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఊరిలో అంతా ఈ ఫ్రాన్స్ ఊర్లో అంతా ఎలా కనిపిస్తుంది అని చూపించడానికి ఇలా వీడియో తీశాను. మీకు ఒక ఐడియా వస్తుంది అని ఇలా షేర్ చేసుకుంటున్నాను. చాలా క్లీన్గా ప్లెజెంట్గా ఉంది సిటీ. సో ఇప్పుడు ఐఫిల్ టవర్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఐఫిల్ టవర్ మీరు చూస్తుండేది. అండ్ ఇది రివర్ సైన్ రివర్ మీద నుంచి క్రూజ్లో నుంచి వెళ్తున్నాము. సో క్రూజ్ నుంచి జస్ట్ ఒక స్మాల్ జర్నీ, ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ మమ్మల్ని సేమ్ ప్లేస్లో వదులుతారనమాట. సో ఆ జర్నీ మీతో మెయిన్గా షేర్ చేసుకుంటున్నా. సో నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి వీడియో. ఇలా చాలా బ్రిడ్జెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ చాలామంది పైనుంచి మనకి టాటా చెప్తుంటారు, హాయ్ చెప్తుంటారు. అండ్ మనం రిటర్న్లో స్మైల్ చేస్తూ హాయ్ చెప్తాం, అదొక సరదాగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి వ్యూ చాలా బాగుంది. అదే వింటర్ అయితే చలికి అస్సలు ఎంజాయ్ చేయలేము. సో మీకేమైనా ప్లాన్ ఉంటే, ప్యారిస్ వెళ్ళే ప్లాన్ అలా జర్మనీకి వెళ్ళే ప్లాన్ ఉంటే అయినంత సమ్మర్ టైంలో ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు డే కానీ కొంచెం పెద్దదిగా ఉంటుంది, కొంచెం వేరే ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. అదే వింటర్ టైంలో అయితే త్వరగా చీకటి పడిపోద్ది. సో మనం ఇంత స్పెండ్ చేసేది మంచిగా సమ్మర్ టైంలో వెళ్తే మనకి
ప్లేస్ కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చలి అంటే చాలా చలిగా ఉంటుంది వింటర్లో. స్నో ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఇవన్నీ రెస్టారెంట్స్ అన్నమాట, ఈ బోట్స్ పైన అంతా ఉండేవి. వ్యూ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇది కానీ రెస్టారెంట్ బోట్ పైన ఎంత బాగుంది కదా. ఇదొక చాలా సింపుల్ జర్నీ అనమాట, జస్ట్ ఒక చిన్న రౌండ్ రివర్ సెయిన్ రివర్ నుంచి. సో ఈఫిల్ టవర్ లోపల అండ్ బయట ఎలా ఉంటుందని ఒక వీడియో చేస్తున్నాను, అది నేను లింక్ చేస్తాను. అండ్ డిస్నీ ల్యాండ్ వీడియో కానీ నేను తీసుకున్నాను, అవి కానీ నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.